నమాజ్ టైం అవుతా ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ కూడా మక్కాకు వెళ్తా ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం తరపున మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ ముబారక్ హజ్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాను అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు నమాజ్ చేసేటప్పుడు రాష్ట్రం గురించి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రాష్ట్రం గురించి కూడా దువా చేయమని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ప్రభుత్వానికి అల్లా దీవెనలు ఉండాలని కూడా మీరందరూ కూడా దువా చేయమని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరితో కూడా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ముబారక్ హజ్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీ అందరికీ అక్కడ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈసారి మీ హజ్ మీ మెంబర్స్తో పాటు హజ్ కమిటీ సభ్యులందరూ కూడా మీతో పాటు ప్రయాణమై వస్తున్నారు మీ అందరికీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ కమిటీని కూడా పంపిస్తూ ఉన్నాం ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడి నుంచి మేమంతా కూడా అందుబాటులో ఉంటాం మరీ ముఖ్యంగా నా సోదరుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అమ్జద్ భాయ్ కూడా అన్ని రకాలుగా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాడు ఏ చిన్న విషయం వచ్చినా కూడా నాతో మాట్లాడి వెంటనే కూడా దాన్ని సాల్వ్ చేస్తామని మరొక్కసారి కూడా తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తాం వాళ్ళు రావాలి ఇలా రైతు బంధు వస్తా ఉంది మీరు ఒక మాట ఆలోచన చేయాలి రైతు బంధు ఏ విధంగా వస్తుంది రైతు బంధు హైదరాబాద్లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగ్ టింగ్ మన మెసేజ్లు వచ్చి ఇలా రైతు బంధు వస్తూ ఉంది ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తూ ఉంది మీకు ఎవరు కూడా మాట్లాడకుండా ఒక దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా 8 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంది అదేవిధంగా వడ్లు కొంటే ప్రభుత్వమే వడ్లు కొంటే ఆ కొన్న వడ్ల డబ్బులకు గతంలో చాలా బాధలు పడేది బీటీకి పోయేది అంగడికి పోయేది మార్కెట్ కమిటీకి పోయేది రోజుల తరబడి అక్కడ పడవు పడేది ఎవరి ఊళ్ళనే వాళ్ళే అమ్ముకునే విధంగా 7000 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి అంటే ధరని తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా తీసేయన్నా ధరని ఉండన్నా ఎవరైతే ధరని బంగాళాఖాతంలో వేయమన్నారో వాళ్ళని బంగాళాఖాతంలో ఇచ్చేసుకుంటారు ఎవరైతే మళ్ళా బీఆర్ఓలను పటవారీలను మళ్ళీ మనల్ని పరిచయం చేయడానికి మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు నేను ఈ మధ్య మహారాష్ట్రకు పోతే ఇది ఎట్లా సాధ్యమైతే సార్ డబ్బులు బ్యాంకు ఎట్లా ఇస్తారు కొన్న డబ్బులు కూడా బ్యాంకులు ఇస్తారా చచ్చిపోతే కూడా బ్యాంకులకు వస్తాయా రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులకు వస్తుందని వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు మళ్ళీ పాత పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా ఆనాడు విఆర్ఓల దోపిడీ పానీలు మార్చేయడం భూమి రికార్డులు మార్చేయడం ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలు అయిపోతూ ఉంది తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలు అయిపోతూ ఉంది ధరని తీసేస్తే మళ్ళీ 8 రోజులు తిరగాలి ఎన్ని దరఖాస్తులు పెట్టాలి మళ్ళీ ఒక్కసారి మీరు నాకు గట్టిగా చెప్పాలి ధరని ఉన్నానా తీసేయన్నా ఉన్నానా మీరు కూడా అట్లే చెప్తున్నారా నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతాను ఈ దుర్మార్గులు 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు ఇలా ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం ఎస్ఆర్ఎస్పీ ఎండిపోకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం కోట్ల టన్నుల వడ్లు పండించుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా రైతులంతా నిలబడి ఇలా ధైర్యంగా ముందుకునే పరిస్థితి తెచ్చుకున్నాం ఈ రాష్ట్రం ఇట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరి మద్దతు మీ అందరి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీ కావాలి
తప్పకుండా మీ మద్దతుని మరింత ముందుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే టర్ములో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇయాల ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి రైతుకి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చినట్టు మార్కెట్లకు పంపే విధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఏ తాలూకా కా తాలూకాలోనే ఇబ్బడి ముబ్బడిగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ యువకులందరికీ వాళ్ళకి అక్కడనే ఇచ్చేటువంటి పద్ధతులలో ఉద్యోగాలు దొరికే పరిస్థితులను మనం చేస్తూ ఉన్నాం. మన చెరువులన్నీ కూడా ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండే, ఈరోజు చెరువులన్నీ కూడా నింపుకుంటూ ఉన్నాం. మీ ఎస్ఆర్ఎస్పి ద్వారా వచ్చేటువంటి స్కీమ్ 27-28 ఏదైతే ప్యాకేజ్ ఉందో దాన్ని త్వరలోనే పూర్తి చేయబోతూ ఉన్నాం. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, దాని ద్వారా త్వరలోనే ఎస్ఆర్ఎస్పి ద్వారా మీకు 100,000 ఎకరాలకు నీళ్లు రాబోతా ఉన్నాయి. ముదో ల్యాండ్ నిర్మల్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చెరువుల పండుగ జరుపుకుంటా ఉన్నాం 8వ తారీఖు నాడు. అన్ని గ్రామాలలో దయచేసి గ్రామాలు గ్రామాలే కోలాహలంగా డప్పులతోని బాజా భజంతరులతోని అందరం చెరువు కట్ట మీద పోయి అక్కడ ప్రభుత్వమే మీకు భోజనం ఏర్పాటు చేస్తుంది. బ్రహ్మాండంగా చెరువు కట్టల మీద దద్దరిల్లేటట్టుగా చెరువుల పండుగ జరపాలి, జరుపుకుందామా. అందరూ కూడా ఎక్కడెక్కడ పోవాలి, ఆ రకంగా ముందుకు పోవాలని నేను కోరుతా ఉన్నా. అనేక మంచి కార్యక్రమాలు మనం తీసుకున్నాం, పేదవాళ్ళని కావచ్చు, వృద్ధులను కావచ్చు, ఎటు కాకుండా ఉన్నవాళ్ళని కావచ్చు, ఒంటరి మహిళలను కావచ్చు, అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం. అట్లా పోతూ పోతూ దేశంలోనే ఈరోజు పర్ క్యాపిటా ఇన్కంలో తలమానికంగా అగ్రభాగాన్ని ఉన్న తెలంగాణ. విద్యుత్ ఒకనాడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, చాలా భయంకరమైన పరిస్థితి ఉండే. రైతు సోదరులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా, రైతు దగ్గరికి వచ్చి ఇవాళ ఎవడు కూడా మిమ్మల్ని ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నావు, ఎన్ని మోటార్లు పెట్టుకున్నావు అని అడిగే కోనయన కొడుకే లేడియాల. ఒకనాడు కరెంట్ అంటే పెద్ద భయపడే పరిస్థితి, ఇవాళ రైతులు నిలబడాలని, వ్యవసాయం పండగ కావాలని, మా రైతుల ముఖాలలో చిరునవ్వు ఉండాలని, మీరు ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నా ఎన్ని మోటార్లు పెట్టుకున్నా కూడా సంవత్సరానికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంది. మళ్ళా ఈ దుర్మార్గులు వస్తే మళ్ళా కరెంటు పోతుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ఇదే పరిస్థితి వస్తుంది. మరి రైతు బంధుకు రామ్ రామ్ అనేటువంటి రావన్నా, దళిత బంధుకు జై భీమ్ అనేటువంటి రావన్నా, లేకపోతే మనమే కొనసాగన్నా మీరు ప్రజలు నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి అడ్డం పొడుగు మాట్లాడి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడతారు. మన గోండు సోదరులు, మన గోండు గూడాలు కావచ్చు, లంబాడి తండాలు కావచ్చు, ఎన్నో సంవత్సరాలు కొట్టాడినరు మా గూడాలన్నీ కూడా మంచి కావాలని చెప్పి, గ్రామ పంచాయతీలు కావాలని 60 ఏళ్ళలో ఎవడన్నా చేసిండా. ఇవాళ ఇక్కడ దాదాపు మనం 196 గ్రామ పంచాయతీలు గిరిజనుల కోసం ఏర్పాటు చేసినాం. మావా నాటే మావా రాజ్, మా తండాలో మా రాజ్యం అని చెప్పి గిరిజన సోదరులు కోరేవాళ్ళు. నేను ఆదిలాబాద్ తిరిగినప్పుడు ఇవన్నీ కూడా చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఇలా గిరిజన తండాలు అభివృద్ధి ఎంతో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజులలో ఎవరికైతే సొంత జాగాలు ఉన్నాయో నియోజకవర్గానికి 3,000 చొప్పున గృహలక్ష్మి అనే స్కీమ్ కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. వాటన్నింటినీ కూడా మీరు బ్రహ్మాండంగా ఇల్లు నిర్మించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. యాదవ సోదరులకు 2వ విడత గొర్రెల పంపిణీ కూడా బ్రహ్మాండంగా చేపట్టబోతా ఉన్నారు. మీరు కూడా అందరూ ఆ సౌకర్యాన్ని పొందాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ విధంగా ముదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు నాకు మాట చెప్పినారు, మీకు బాగా తెలుస్తుంది ఈ విషయం ఏం జరుగుతూ ఉంది మన రాష్ట్రానికి. మహారాష్ట్ర మన పక్కనే ఉంది, మీరు కూడా అప్పుడో ఇప్పుడో పోతుంటారు మహారాష్ట్రకు. విఠలరెడ్డి గారు నాకు చెప్పినారు, సార్ మహారాష్ట్ర రైతులు మన దగ్గర ఒక అధ్యక్రమం కొని దానిలో బోరేసి మహారాష్ట్రలో వారించుకుంటున్నారు, ఏం చేద్దాం సార్ అన్నారు. నేనన్నా పారించుకొని బతకంతి విఠలరెడ్డి గారు, వాళ్ళకి అక్కడ లేదు కాబట్టి మనం అడుగుతా ఉన్నారని నేను అడిగి చెప్పినాను. అంటే ఈరోజు మనం ఎంత మంచిగున్నాం, మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రమైనా వాళ్ళకంటే కూడా వాళ్ళని తలదని మనం బ్రహ్మాండంగా ఉన్నాం. ఇవాళ మహారాష్ట్రలో మేము పోతే కేసీఆర్ మాకు నువ్వు రావాలి, అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇక్కడ అడ్డం పొడుగు మాట్లాడేటువంటి ప్రతిపక్షాలు ఒక పద్ధతి లేకుండా పాడు లేకుండా ఎటు పడితే అటు ఆగమాగం చేయడానికి మళ్ళా వస్తూ ఉన్నారు. అధికారం నుంచి దూరమైనారు కాబట్టి మళ్ళా అధికారం వస్తే పంటి కండకుండా మింగుదామనే ఆలోచనలో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని నేను ప్రజలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. విజయవంతం చేసిన మీ అందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై.